అందరికీ థ్యాంక్ యూ. ఆ మూవీని బాగా పబ్లిసిటీ ఇచ్చినందుకు. డిఫరెంట్ టైప్ ఆఫ్ సినిమాని ఈ టైప్లో ఎంకరేజ్ చేయడం కూడా మాకు కూడా చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది. అండ్ అట్ సేమ్ టైం మాకు కూడా మోటివేట్ చేస్తుంది ఇంకొకసారి ఇలాంటి సినిమా మేము డిఫరెంట్ వేరే కథతోటి ట్రై చేయొచ్చు అని. థియేటర్లో ఆడియన్స్ కూడా పిల్లలతోటి వాళ్ళ ఫ్యామిలీస్ వెళ్ళినప్పుడు చాలా ఎక్సైట్మెంట్ తోటి ఎప్పుడైతే మూవీని చూసి నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయో అది కూడా నాకు లైక్ మోరలీ లైక్ బూస్టప్ చేసి నా ఒక్కడికే కాదు నాకు తెలిసి నెక్స్ట్ వచ్చే ఫిల్మ్ మేకర్స్కి కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ ఆలోచించవచ్చు, చేయొచ్చు, తీయొచ్చు మన తెలుగు సినిమా బడ్జెట్లోనే అనేది ఒకటి ఒక పాజిటివ్ సైన్ క్రియేట్ చేసింది. సో థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ ప్రెస్. మీ రివ్యూస్ ఆల్మోస్ట్ అందరిది చదివినా, అందరి నుంచి ఫీడ్బ్యాక్ నాకు తీసుకున్నా, చాలా మటుకు అన్నీ బాగున్నాయి. కొన్ని లాజిక్స్ చెప్పినారు అవి కూడా బాగానే ఉన్నాయి, కానీ సినిమా అంటే లాజిక్స్ ఉండవద్దు, అది లాజిక్లు పెడితే డాక్యుమెంటరీ అయిపోతుంది. కొన్ని క్రిటిక్స్ కూడా రివ్యూస్ కూడా యాక్సెప్ట్ చేసాను నేను చాలా మటుకు అన్నీ, ఈవెన్ దో ఆ క్రిటిక్స్ కూడా అది ఎందుకు ఆ టైప్లో ఉన్నాయో నాకు అర్థం కాలేదు. సో హోప్ఫుల్లీ ఇది ఇక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతూ, ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతూ, సినిమా ఇదే వేలో పాజిటివ్ వేలో సైన్ పాజిటివ్ వేలో వెళ్తూ డెఫినెట్లీ ఇంకా నెక్స్ట్ లెవెల్ దాకా వెళ్తుంది అని ఆశిస్తూ థ్యాంక్ యూ.